తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ త్వర చూద్దాం. తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జూరాల జలాశయం దీంట్లో కూడా ఏమవుతుందంటే అధ్యక్ష, యాసంగి పంటలో బాగా ఇబ్బంది జరుగుతుంది. వానకాలం నీళ్లు బాగానే వస్తున్నాయి శ్రీశైలం నుంచి, కానీ యాసంగికి వచ్చేసరికి కేవలం జాలు నీళ్లు తప్ప వేరే నీళ్లు రాక తాగునీటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జూరాల మీద నెట్టంపాడు ఉంది, కోయిల్ సాగర్ ఉంది, భీమా ఉంది, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కనుక ఏదైనా ఒక పంట రెండు తడులో ఒక తడుకో నీళ్ళు ఇబ్బంది అయినప్పుడు ఆ రైతాంగం యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కురుమూర్తి జలాశయం నుంచి మరి దీని జూరాలకు లింక్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నది అధ్యక్ష. ఈ కోయిల్ సాగర్ ఎగువన పెద్దవాగులో నీటిని వదిలినట్టయితే ఆ నీరు అమ్మాపూర్ వద్ద ఒక చిన్న ఆనకట్ట కట్టి జూరాల జలాశయానికి తరలించే విధంగా ప్రభుత్వం మరి ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. ఇది నిజంగా ఇది ఎవరో ఆలోచించింది కాదు అధ్యక్ష, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును మరి రేపు ఆ ప్రాంత ప్రజల రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ యొక్క రీడిజైనింగ్ చేసి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు మరి రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవి ఎప్పట్లోగా పూర్తి చేస్తారని గౌరవ సభ్యులు అడిగారు. వాస్తవానికి చాలా స్పీడ్గా చేయాలని ప్రయత్నం చేసినాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేయడం, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడం, భూసేకరణ జరగకుండా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, హైకోర్టులో కేసులు వేసి కొంత పనుల పురోగతిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. బట్ అన్నీ కూడా షార్ట్అవుట్ అయినాయి అధ్యక్ష. మరి అదే కాకుండా ఇప్పుడు మనకు కొంత కోవిడ్ వచ్చి కూడా కొంత లాస్ట్ ఇయర్ లేబర్ అంతా కూడా వాపసు వెళ్ళిపోయింది. చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పనిచేసే లేబర్ వెళ్ళిపోయింది, అందువల్ల కొంత స్లో అయింది. నౌ వర్క్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. పూర్తి స్థాయిలో పనులు ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా డే టు డే వారు మానిటర్ చేస్తూ ఉన్నారు, దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం అధ్యక్ష. మన భూసేకరణ విషయంలో కూడా దాదాపు 90% భూసేకరణ అయిపోయింది అధ్యక్ష. కేవలం 2400 ఎకరాలు ఉంది, దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ అన్ని రిజర్వాయర్లు కూడా అప్ టు ఉద్దండాపూర్ వరకు కూడా మరి డిసెంబర్ 2021 నాటికే పూర్తి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి కూడా వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి మన పట్నం నరేందర్ రెడ్డి గారు వారి నియోజకవర్గానికి కూడా మరి కాలువలకు సంబంధించి మొన్న ఈ మధ్యనే సర్వేలన్నీ కూడా పూర్తయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే టెండర్లు పిలవాలని చెప్పి కూడా ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఆ టెండర్లను కూడా తొందరగా పిలిచి మరి ఈ కాలువల పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేస్తామని మీ ద్వారా వారు తెలియజేస్తున్నారు. క్వశ్చన్ అవర్ ఇస్ ఓవర్. సహకరించినటువంటి సభ్యులకు మంత్రులకందరికీ ధన్యవాదాలు. నౌ దర్ ఇస్ వన్ అనౌన్స్మెంట్. ఐ హావ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ యాజ్ పర్ ది ప్రొవిజర్టివ్ రూల్ 41 and also sub-rule 7 of the rule 51 of the rules of procedure and conduct of business in the Telangana Legislative Assembly, answers to 19 star questions, 5 unstar questions and 1 notice under rule 74 which were not included in this list of questions till the last day of the meeting, that is 26/3/2021, are placed on the table of the house. They shall form part of the proceedings of the house. I am also announced to the house that in respect of the starred, unstarred and sat notice questions and notices under rule 74 and 344 which were admitted and communicated to the departments for which answers have not been received, the ministers concerned are directed to send a copy of the answer to the question directly to the members under intimation to the legislative secretary. వాయిదా ప్రతిపాదన. శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరి ఇతరులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ ఆనకట్ట కుడికాల పనులు అక్రమంగా చేపట్టడాన్ని అడ్డుకోవడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. నా హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్.